రాబోయే ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో వైఎస్ఆర్సీపీ విజయం సాధిస్తుంది అన్నారు పాలకొల్లు వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి గుడాల గోపి. పాలకొల్లు నియోజకవర్గంలో టీడీపీ జనసేన పొత్తు ప్రభావం ఏమాత్రం ఉండదన్నారు. పాలకొల్లు నియోజకవర్గంలో సీఎం జగన్ చేసిన కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలే తనను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్న పాలకొల్లు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి గుడాల గోపితో మా కరెస్పాండెంట్ శివసాగర్ ఫేస్ టు ఫేస్. ఏపీలో ఎన్నికల వేడి మొదలైంది. ప్రస్తుతం మనం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఉన్నాం. పాలకొల్లు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ గుడాల గోపి మనతో ఉన్నారు. సరే, ఏంటి ఎన్నికలకు ఏ విధంగా సిద్ధమవుతున్నారు? ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఏ క్షణంలో వచ్చినా మేము సిద్ధంగా ఉన్నాం, దాన్ని 100% స్వాగతిస్తాం. మరోపక్క చూసుకుంటే మీకు ఇక్కడ రామనాయుడు గత 2 దఫాలుగా ఆయన గెలుపొందుతూ వస్తున్నారు, మరి ఏంటి రాబోయే ఎన్నికల్లో ఏ విధంగా ఉండబోతున్నారు అనుకుంటున్నారు? జనసేన పార్టీ కూడా కలిసి వస్తుంది. రామనాయుడు 2 సార్లు గెలిచినా 6 సార్లు గెలిచినా రేపు వచ్చే 2024 ఎన్నికల్లో ఘంటాపథంగా వైఎస్ఆర్సీపీ జెండా పాలకొల్లు నడిబొడ్డులో ఎగరవేయడం ఖాయం. అంటే ఈ జనసేన పార్టీ కూడా టీడీపీతో కలిసి రాబోతుంది, మరి దాన్ని ఎదుర్కోవడానికి ఏ ప్రణాళికతో ముందుకు వెళ్ళబోతున్నారు? ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా వైఎస్ఆర్సీపీ ఎజెండా సింగిల్గా ఎగరవేయడమే దాని ప్రత్యేకత. అంటే పాలకొల్లులో ఏ సమస్యలు మీరు అబ్జర్వ్ చేశారు? పాలకొల్లులో ఉన్న సమస్యలు ఎక్కువే ఉన్నాయి. గత 4.5 సంవత్సరాలుగా మేము నా ముందు ఉన్న ఇన్ఛార్జి గారు కానీ నేను కానీ దాన్ని అధిగమించాం. దాన్ని ఇంకా వచ్చే రేపు రాబోయే ఎన్నికల్లో 2024 తర్వాత మేము ఏం చేస్తామనేది కూడా మీకు వివరిస్తాం. వచ్చే రోజుల్లో పాలకొల్లులో బ్యాలెన్స్ పెండింగ్ వర్క్లు 3 టౌన్లో ఉన్నాయి. ఒకటి దమయపతి కోడ్ అనేది మేజర్ పాలకొల్లుకు పట్టిన పెద్ద శని ఏదైనా ఉందంటే అది క్లియర్ చేయకపోవడం మాకు మేజర్గా ఉన్న కంప్లైంట్. అది పాలకొల్లులో దమయపతి కోడు గతంలో గత ఎమ్మెల్యే గారైన నిమ్మల రామానాయుడు గారు 8 కోట్ల రూపాయలతో శాంక్షన్ వచ్చిందే, వారాయంలోనే తెచ్చిందే. దాన్ని కమిషన్ కోసం 20% కమిషన్ కోసం దాన్ని వచ్చిన వర్క్ని పోగొట్టడం జరిగింది. అంటే ఆ రోజున అది క్లియర్ అయిపోయి ఉంటే అది పాలకొల్లుకి ఈ దోమల బాధ ఉండేది కాదు. ఏదైతే దమయపతి కోడి కంప్లీట్ అవ్వలేదో దాని నిమిత్తం డైరెక్ట్గా డ్రైన్లు వాటర్స్ పేరుకుపోయి సిల్ట్ ఉండిపోయి దమయపతి కోడి డౌన్ ఉంటుంది కనుక పాలకొల్లులోంచి వెళ్ళే వాటర్ ఎక్కడ ఇబ్బంది లేకుండా వెళ్ళిపోయేది. ఆ రోజు 8 కోట్లు అయ్యింది, ఈ రోజు 15 కోట్లన్నరకు మేము మళ్ళీ ఎస్టిమేట్ వేయడం జరిగింది. అంటే గత ప్రభుత్వం హయాంలో చేసిన తప్పుని 8 కోట్ల రూపాయలకి అయ్యేదాన్ని మళ్ళీ ఇప్పుడు మా ప్రభుత్వంలో మళ్ళీ మేము ఎస్టిమేట్ వేస్తే 15.5 కోట్ల రూపాయలతో ఎస్టిమేట్ అవ్వడం జరిగింది. దాన్ని మేము ఎస్టిమేట్కి పంపించాం. పైనుంచి శాంక్షన్ రావగానే మేము దాన్ని దమయపతి కోడిని మొదలు పెడతాం. అలాగే దమయపతి కోడితో పాటు బెజవాడ కోడి కూడా మేజర్ పాలకులకి. అంటే మురుగునీటి సమస్య 100% ఈ బెజవాడ కోడు దమయపతి కోడి కంప్లీట్ చేసిన తర్వాత. పాలకొల్లులో డ్రైనేజ్ వ్యవస్థ బాగోలేదని అనడానికి ఏ వ్యక్తికి మాట్లాడడానికే ఛాన్స్ ఉండదు. ఈ 2 కంప్లీట్ చేసి చిన్న చిన్న బ్యాలెన్స్ పెండింగ్ వర్క్స్ ఉన్న డ్రైన్లన్నీ మేము అనుసంధానం చేసి క్లియర్ చేసి వచ్చే ఎన్నికలకి మేము రేపు 2029 నాటికి పాలకొల్లు ప్రజలకి ఎక్కడ మళ్ళీ పలానా వర్క్ ఉందని అడిగే అవకాశం కూడా లేకుండా చేస్తామని మేము పాలకొల్లు ప్రజలకు మేము క్లియర్గా ప్రజల సాక్షిగా నేను తెలియజేయడం జరుగుతుంది. మేము గత నాయకుల్లాగా 20% కమిషన్లకు మేము కక్కుర్తిపడం. మా 4.5 సంవత్సరాల పరిపాలనలో ఎక్కడ మేము ఎవరి దగ్గర కరప్షన్ లేకుండా నిజాయితీగా జగన్మోహన్ రెడ్డి గారి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మేము నిజాయితీగా పనిచేసాం. ఇప్పుడు కూడా వచ్చే 2024 నుంచి 2029 వరకు ఎమ్మెల్యేగా కొనసాగుతాం. ఖచ్చితంగా పాలకొల్లు ప్రజలు మమ్మల్ని నియోజకవర్గ ప్రజలు మమ్మల్ని 100% గెలిపిస్తారు. మా జెండా ఎగురుతుంది. వీళ్ళకు పట్టిన ఏదైతే ప్రాబ్లం ఉందో అది మేము క్లియర్ చేసి వారికి ఎప్పుడు తోడుగా వాళ్ళు పిలవగానే మేము పలుకుతామని చెప్పి అందరికీ మేము తెలియజేస్తున్నాం. 100% మేము గెలుస్తామని మీకు తెలియజేయడం జరుగుతుంది. అంటే సీఎం జగన్ ఏంటి సిద్ధం అని ఫ్లెక్సీలు హోర్డింగ్లు ప్రతి చోట కనపడుతున్నాయి. దేనికి సిద్ధం? ప్రతిపక్షం వేరేలా మాట్లాడుతున్నారు, ఇంటికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారని. మీరేం చెప్తారు ఈ ప్రతిపక్ష విమర్శలకు? ఆ ఫ్లెక్సీ అర్థం ఏంటి, అది పెట్టిన అర్థం? 175కి 175 గెలిచి అసెంబ్లీలో కూర్చుంటాం అనేదానికి సిద్ధం.
అది 175కి 175 గెలుస్తాం, అసెంబ్లీలో కూర్చుంటాం, సెక్రటరియట్లో సీఎంగా ప్రమాణ స్వీకారం, సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తారు, వాళ్ళని వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండమని మేము చెప్తున్నాం. వాళ్ళ విమర్శలకు ఎలా తీసుకుంటారు? ఇప్పుడు ఒక వీధిలోకి వెళ్తున్నాం, ఆ వీధిలోకి వెళ్ళినప్పుడు మనం బయట ఊరు నుంచి వచ్చినప్పుడు కుక్కలు మురుగుతాయి, కుక్కలు మురుగుతున్నాయి అనుకుంటాం, వాళ్ళ 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 మాట్లాడే వాయిస్ని మేము డాగ్స్ కింద తీసుకుంటాం. గడప గడప కార్యక్రమం చేశారు, గడప గడపకు వెళ్ళినప్పుడు ప్రజలు ఎక్కువగా ఏ సమస్యలు మీ దృష్టికి తీసుకొస్తున్నారు? గడప గడపకి మన ప్రభుత్వంలో ఉన్న సమస్యలు ఏంటంటే అక్కడ ఇచ్చిన ప్రతి సమస్యని మేము రెక్టిఫై చేసుకొని రాసుకోవడం జరుగుతుంది. దానికి మేము క్లియర్ చేయడానికి ఎప్పుడు వచ్చినా మేము క్లియర్ చేసి ఆ రోజే సమస్యను చెప్పడం జరుగుతుంది. దాన్ని చెప్పిన తర్వాత ఆ పని మళ్ళీ అవ్విందో లేదో కనుక్కొని మేము తెలియజేయడం జరుగుతుంది. క్లియర్గా ఆ పని అవిన తర్వాత వారికి చెప్పడం జరుగుతుంది. చేసి ఇంకా మాకున్న పెండింగ్స్ ఏమున్నాయంటే కొన్ని కొన్ని కరెంటు బిల్లు వల్ల మాది కరెంటు బిల్లు 50 యూనిట్లు ఎక్కువ వచ్చినాయి, దానివల్ల పలానా చెయ్యి తాగింది, పలానా అమ్మఒడి ఆగింది అంటున్నారు. దాన్ని కూడా మేము సాధ్యమైనంతవరకు వీలుంటే దాన్ని క్లియర్ చేసి చేపిస్తున్నాం. మరీ ఎక్కువైంది, దానివల్ల ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. నెక్స్ట్ అనదర్ మళ్ళీ మరల గవర్నమెంట్లో దాన్ని చూసి అటువంటి ఇబ్బందులు లేకుండా తొలగిస్తామని చెప్పి మేము గడప గడపలో మేము ఏదైతే ప్రజలకి మేము దానికి వివరణ ఇస్తున్నాం, ఆ వివరణలో వాళ్ళు కూడా 100% సాటిస్ఫై అవుతున్నారు. ఓకే, మీరు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఈ రహదారులు బాగాలేదు లేకపోతే తాగునీటి సమస్య ఏమైనా మీ దృష్టికి తీసుకొస్తున్నారా? రహదారులు బాగాలేదు, తాగునీటి సమస్య గత 75 సంవత్సరాల్లో లేని విధంగా మేము తాగునీటి సమస్య చేయడం జరిగింది. గత 75 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనంత అద్భుతంగా మా 5 ఏళ్ల 4.5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో అద్భుతంగా మేము జేజేఎం ద్వారా మేము ప్రతి గ్రామానికి అనుసంధానం చేసి వాటర్ లైన్ ఇవ్వడం జరిగింది. ఇన్ని కోట్ల రూపాయలతో 47 కోట్ల రూపాయలతో మా కాన్స్టిట్యున్సీకే మేము వాటర్ పథకం స్కీమ్ తెచ్చాం, జలజీవన్ మిషన్ ద్వారా. ఇంత అద్భుతమైన పాలన 14 సంవత్సరాలు చేసిన ఆనాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏం చేశాడో చెప్పమనండి. ఈరోజు మేము చేసిన 4.5 సంవత్సరాల్లో మేము ఏం చేసామో మేము నిరూపిస్తాం, రమ్మనండి. ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే మేము మా హయాంలో 4.5 సంవత్సరాల్లో ఇప్పుడు ఏదైతే 47 కోట్ల రూపాయలతో మా కాన్స్టిట్యున్సీ మొత్తం జేజేఎం ద్వారా మేము వర్కులు చేసాం, అద్భుతంగా మేము పరిపాలిస్తున్నాం. అట్లాగే వీళ్ళు చేసే ప్రతి వీళ్ళకిలాగా డోక్రా రుణమాఫీ చేస్తాం లేకపోతే అదిస్తాం ఇదిస్తాం అని చెప్పేసి దొంగ మోసపూరితమైన మాటలు చెప్పడం మా నాయకుడికి రాదు. మా నాయకుడు అంతా స్ట్రైట్, ఏదైనా చెప్పానంటే చేశానంటే. అటువంటి నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి. మా జగన్మోహన్ రెడ్డి గారి కింద కాలు దూలు కూడా తాగడానికి సరిపోనారు నారా చంద్రబాబు నాయుడు ఎక్కడ, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ. ఆ మాట చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడే తత్వం నారా చంద్రబాబు నాయుడుది. టిడ్కో ఇల్లు చూసుకుంటే కనుక పాలకొల్లులో టిడ్కో ఇల్లు అసంపూర్తిగా ఉన్నాయి, ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి, ప్రజలు అక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నారని పాలకొల్లు ఎమ్మెల్యే రామనాయుడే చాలాసార్లు ఈ పేపర్ వేసి వీటన్నిటి మీద నిరసన చెప్పాడు. ఏంటి అక్కడ సమస్యలు తెచ్చే ప్రయత్నం ఏమన్నా చేస్తున్నారా అధికారులతో మాట్లాడి? పాలకొల్లు ఎమ్మెల్యే గారైన స్థానిక ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు గారు అండ్ వారి నాయకుడైన నారా చంద్రబాబు నాయుడు గారు కలిసి ఒక దొంగ స్కామ్ చేస్తే ఏం జరిగిందో అదే టిడ్కో ఇల్లు అంటారు దాన్ని, దానికి పేరే దొంగ దొంగ. ఆ దొంగ దొంగ చేసిన పని ఏంటంటే ఆ రోజుని 950 రూపాయలకి వేరే కన్స్ట్రక్షన్ కంపెనీ అడుగు ఎస్ఎఫ్టీ స్క్వేర్ ఫీట్కి 950 రూపాయలకి ఎస్ఎఫ్టీ వేస్తే 2150 రూపాయలకి ఆ రోజున ఎల్లంటి వాళ్ళకి ఇచ్చారు. వీళ్ళు కాదా దొంగలు, 950 రూపాయలకి అయిపోయే ఇల్లు 330 అడుగులు ఎస్ఎఫ్టీ ఇల్లుని ప్రజల దగ్గర 100 రూపాయలు 365 ఇల్లుని ప్రజల దగ్గర 100 రూపాయలు కట్టించుకుని అంటే 950 రూపాయలకి అయిపోయిన 365,000 రూపాయలు ఇల్లుని 700 రూపాయలు చేసిన దొంగలు వీళ్ళు కదా. ఆ రోజున దోచేసి ప్రజలను అమాయకులను చేసి మోసం చేసి అంటే ప్రజల అమాయకులు కదా అని చెప్పి మోసం చేసి ఆ రోజున 360,000 అయ్యే ఇల్లుని 7,72,000 చేసి దాన్ని బ్యాంకులో పెట్టి 2016-17లో బ్యాంకులో పెట్టి అప్పుడు బ్యాంకుల అనుసంధాన చైర్మన్ చంద్రబాబు నాయుడు కదా ఆ టైంలో లోన్ తెచ్చిన దాన్ని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఏంటి? డబ్బు ఆ రోజున మీరు లోన్ తెచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి తెచ్చాడు అనడానికి ఏ రకంగా నోరు వచ్చింది అంటే ఎస్ఎఫ్టీకి 1,000 రూపాయలు చొప్పున
చంద్రబాబు నాయుడు సెకండ్ అకౌంట్కి వెళ్ళింది. అంటే ఈ మోసం అంతా చంద్రబాబు నాయుడుది కాదా? ఈ మోసం అంతా ఇక్కడ దాంట్లో భాగంగా ఇందులో మోసానికి కొంత భాగమైన ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారైన నిమ్మల రామానాయుడు గారిది కాదా? గమనిస్తున్నారు ప్రజలు, రామానాయుడు గారు అన్నీ గమనిస్తున్నారు. 4 ఫ్లోర్లు మీరు లిఫ్ట్ లేకుండా ఎక్కండి, మీరు కానీ మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా మీకు ధైర్యం ఉంటే మీరు లిఫ్ట్ లేకుండా 4 ఫ్లోర్లు ప్రతిరోజు జీవితం సాగించండి. పొలంలోకి వెళ్ళి గొట్టలం కొట్టడం, ఆ రోడ్ల దగ్గర చెత్త ఎత్తడం, ఆ రోడ్ల దగ్గర సైకిల్ తొక్కెళ్ళి పేపర్ వేయడం కాదు, నిజాయితీగా ఒక 6 నెలలు మీరే అపార్ట్మెంట్లో ఉండి ధైర్యం ఉంటే, నిజాయితీ గల ఎమ్మెల్యే అయితే నువ్వు అక్కడ ఉండి ఖచ్చితంగా పైకి 4 ఫ్లోర్కి బిందెట్టుకుని వెళ్ళి కాపురం చేసి మాట్లాడు. 4 ఫ్లోర్లో ఉన్న వాళ్ళు వాటర్ రెస్ట్ చెత్త అంతా వచ్చి 2 ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి వచ్చి నిండిపోతుంది. అదే నీ కన్స్ట్రక్షన్, నీ చంద్రబాబు నాయుడు కన్స్ట్రక్షన్ అదేనా? నీ నీతి నిజాయితీ గల పరిపాలన అదేనా? అంటే ఇలాంటి ప్రజల సొమ్ముని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఎంత దుర్మార్గపు పరిపాలన చేసే నువ్వా గొప్ప నాయకుడు? నువ్వు రాష్ట్రానికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన దుర్మార్గపు పరిపాలన ఇదేనా చంద్రబాబు నాయుడు? పాలకుల్లో పారిశుద్ధ్యం అధ్వాన్నంగా ఉంది, మున్సిపాలిటీకి సంబంధించి కానీ, లేకపోతే డంపింగ్ యార్డ్ సమస్య, చెత్త ఎక్కడికక్కడ పేరుపోయి ఇబ్బందులు పడుతున్నారు, ఏంటి అధికారులతో దీని మీద మాట్లాడారా? ప్రజలు తీవ్ర ఇబ్బందులు మీ దృష్టికి ఏమన్నా తీసుకొచ్చారా విషయాన్ని? ప్రజలు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. గత 40 సంవత్సరాలుగా పేరుకుపోయిన ఏదైతే పాలకొల్లు టౌన్లో పేరుకుపోయిన చెత్త ఉందో దాన్ని కూడా క్లియర్ చేయలేని 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన ఆ చేతగాని ముఖ్యమంత్రి, ఇక్కడ చేతనైన ఎమ్మెల్యే, ఏదైతే శ్మశానంలో పడుకునే ఎమ్మెల్యే ఉన్నాడో, ఈ ఎమ్మెల్యే ఏం చేశాడు? ఈ పది సంవత్సరాల ఎమ్మెల్యేలు ఏం చేశాడని చెప్పేసి ప్రజల దగ్గరికి వెళ్ళి నేను అది నేను ఇది అని పోటుగాడినని ఇర్రవీగి మాట్లాడుతున్నాడు చెప్పండి. శ్మశానంలో పడి కూడా అందరికీ వచ్చు, మంచం ఫ్రీగా ఉందని శ్మశానంలోకి వెళ్ళి పడుకోవడం కాదు. 40 సంవత్సరాలుగా చెత్త పేరుకుపోయింది, ఏం చేసావు? మేము రాగానే దాన్ని చెత్తను ఏం చేసి రీసైకిల్ చేసి దాన్ని ఎక్కడెక్కడ క్లియర్ చేసి దాన్ని ఏదైతే 2.5 ఎకరాలు ఏదో చెత్త డంపింగ్ యార్డ్ ఉందో దాన్ని క్లియర్ చేసి దాన్ని ఒక ఉద్యానవనం కింద మార్చి చూపిస్తాం పాలకులకి. నీకులాగా మాటలు చెప్పి సొల్లుకోవాలి కాదు, మీడియా కాదు, మీడియాలో ఉండడం కాదు, మాకు ఉన్నది ఏదైనా సరే స్ట్రైట్గా మాట్లాడతాం. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మేము నిజాయితీగా నిక్కచ్చిగా పనిచేస్తాం. పాలకొల్లు నియోజకవర్గంలో వైఎస్ఆర్ చెప్పిన నాయకులు కార్యకర్తలు అద్భుతంగా పాలకొల్లుని ఒక సింగపూర్ సిటీగా మార్చి మేము చూపిస్తాం. వచ్చే 2029 నాటికి పాలకొల్లు స్థితే మారిపోద్ది. ఏంటి వైనాట్ 175 అనే సీఎం జగన్ ఎందుకు క్యాండిడేట్లు మార్పు చేస్తున్నారు? ఎంపీ అభ్యర్థుల్ని వెతుక్కునే పరిస్థితి వచ్చిందంటూ కూడా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. దీన్ని ఏ విధంగా తీసుకుంటారు? ఎంపీ అభ్యర్థులు మారుతున్నారా? అసలు క్యాండిడేట్లే లేరని పోటీ చేయడానికి లేక క్యాండిడేట్ల కోసం వెతుక్కుంటున్నాడో ఎవరనేది తెలుస్తుంది కదా. అసలు ఈ రోజుకి ఒకరిని అనౌన్స్ చేశాడో ఎందుకు చంద్రబాబు నాయుడు మాట్లాడుతాం? అటు పక్కన ఉన్న తెలుగుదేశం నాయకులు ఎందుకు మాట్లాడుతున్నారు? అసలు క్యాండిడేట్లే లేరు, పోటీ చేయడానికి క్యాండిడేట్లే లేరు. క్యాండిడేట్ లేని పార్టీ వైఎస్ఆర్సీపీ గురించి మాట్లాడకూడదు. నిజాయితీగా ఈ రోజుకి స్టిల్ దమ్మున్న ఒక 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయితే ఈ పాటికే క్యాండిడేట్ని అరేంజ్ చేయాలి. ఇప్పుడు క్యాండిడేట్ని అరేంజ్ చేయనోడు ఈ రోజుకి అనౌన్స్ చేయకుండా ఒక వైఎస్ఆర్సీపీ దాని గురించి మాట్లాడే అర్హత లేనోడు ఇది మాట్లాడితే. అంటే జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చాలా బలంగా ఉన్న పార్టీ, అటువంటిది టీడీపీ జనసేన కలిసి రాబోతున్నాయి, వాటిని ఎదుర్కొనేందుకు ఎటువంటి ప్రణాళిక తీసుకురాబోతున్నాయి? జనసేన పార్టీ బలమైందా, టీడీపీ బలమైందా, వైఎస్ఆర్సీపీ బలమైందా అనేది ప్రజలకు తెలుసు. ప్రతి అనుక్షణం ప్రతిది ప్రజలు గమనిస్తున్నారు. ఏదైతే జనసేన పార్టీ ఉందో జనసేన పార్టీకి ఉన్న అధినేతకి సీఎం అవుతూ ఎవరైతే జనసేన పార్టీ కార్యకర్తలు ఉన్నారో వారిని పవన్ కళ్యాణ్ సీఎం అయితే ఖచ్చితంగా జనసేన చేస్తారు. ఎవడో 14 సంవత్సరాలు చేసిన దొంగ సీఎం అవుతారంటే ఎందుకు చేస్తారండి? జనసేన కార్యకర్తలకి 100% మనసు ఉంది, వ్యక్తిత్వం ఉంది. వాళ్ళ వ్యక్తిత్వాన్ని కోల్పోయి ఆ పచ్చ పార్టీకి ఓటేసే పని ఎప్పుడు నా జనసేన పార్టీ జనసేన పార్టీ సోదరులు ఎప్పుడు తప్పు చేయరు. జనసేన పార్టీకి జనసేన పార్టీ సీఎం అవుతే ఆ రోజున వాళ్ళు పని చేసుకుంటారు, పక్కన కూడా సపోర్ట్ చేస్తారు. ఎవరికో సీఎం అవుతారంటే జనసేన పార్టీ ఎందుకు సపోర్ట్ చేస్తుంది? జనసేన పార్టీ సపోర్ట్ చేయరు. లాస్ట్ క్వశ్చన్ సార్, గూడాల గోపికి ఓట్లు వేస్తే, పాలకొల్లు ఎమ్మెల్యేగా గోపి గెలిస్తే ఏంటి పాలకొల్లుకి ఏం చేయబోతున్నారు? మీరంటూ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకున్నారా? పాలకొల్లులో గోపి ఎమ్మెల్యే అయితే ఇది చేయబోతున్నారు అనేది ఏం చేయబోతున్నారు ప్రజలు? పాలకొల్లుకి నేను ఎమ్మెల్యేగా గెలిచిన తక్షణం మరుసటి రోజు నుంచే పాలకొల్లుకి పట్టిన
సీడ అంతా వదిలిపోతుంది. పాలకొల్లులో మొదట చేసేది నేను దామేపతి కోడు, రెండు బెజవాడ కోడు, మూడు ఏదైతే చిన్నకారు ట్యాక్స్ దగ్గర నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ వరకు ఉన్న డ్రైనేజ్ టోటల్ క్యాప్, అలాగే దామేపతి కోడు కూడా రిటర్నింగ్ వాల్ అండ్ క్యాప్, బెజవాడ కోడు రిటర్నింగ్ వాల్ అండ్ క్యాప్, అలాగే పాలకొల్లు సెంట్రల్ లైటింగ్ 30 ఫీట్ హైట్లో సెంట్రల్ లైటింగ్, అలాగే గవర్నమెంట్ హాస్పిటల్కి ఏదైతే ఉందో దాని చూడు రౌండ్ ఒక ఫెన్సింగ్, దానికి పాత బిల్డింగ్ తీసేసి 150 పడకల హాస్పిటల్ క్లియర్ చేసి దాన్ని ఒక హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్ స్థాయిలో నేను తీర్చిదిద్దా. అలాగే రూరల్లో ఉన్న సమస్యలన్నీ కూడా అధిగమలోకి తీసుకుంటా. రూరల్లో ఉన్న సీసీ రోడ్స్ కానీ డ్రైనేజ్ కానీ టోటల్గా నేను కంప్లీట్ చేయడానికి నాకు 5 సంవత్సరాల పాటు టైం సరిపోద్ది. మరలా 2029 కంప్లీట్ చేసుకుని వచ్చేసరికి మళ్ళీ 2034 వచ్చేసరికి నేను అక్కడ ఇక్కడ పాలకొల్లు వర్కే ఉంచను. 2029 నేను కంప్లీట్ చేస్తా. 2029 to 2034 వర్కే ఉంచను. నేను అంత నమ్మకంతో, నా జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతో మీ అంత పాలకొల్లు ప్రజలకు, నేను పట్టణ ప్రజలకి, రూరల్ ప్రజలకి అందరికీ నేను మాటిస్తాను. ఓకే, మొత్తమే చూసుకుంటే పాలకొల్లు నియోజకవర్గంలో గత పాలకుల నిర్లక్ష్యం ఉండిపోయింది, పాలకొల్లు సమస్యల వలయంలో ఉంది. తనను గెలిపిస్తే, వైఎస్ఆర్సీపీని ఇక్కడ పాలకొల్లు నియోజకవర్గంలో గెలిపిస్తే తప్పకుండా పాలకొల్లు నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడుతుందో పాటుగా గ్రామాలు ఎక్కువగా ఉన్న ఈ పాలకొల్లు నియోజకవర్గంలో వారి సమస్యలు తెలుసుకుని వాటి సమస్యల పరిష్కారానికి కూడా కృషి చేస్తానని పాలకొల్లు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ గుడాలు గోపి చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామ్యాన్ భాగ్యరాజ్తో సాగర్ బిగ్ టీవీ పాలకొల్లు నుండి.